ముందుగా వాలంటీర్ వ్యవస్థకు వచ్చేటప్పటికి వారి ప్రాధాన్యత లేకపోతే వారికి లభిస్తున్న ప్రచారం అనేది నిజానికి ఐసీపీ క్యాడర్ లో కూడా కొంత వారికి కొంత అసూయ కూడా కలిగే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వారు ఈ ప్రభుత్వానికి అలాగే ఈ పేదలకి మధ్యన అనుసంధానకర్తలుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు, కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అయితే వారు పోషిస్తున్న పాత్రలో చట్టబద్ధత ఏమిటి అని తర్వాత చూసుకుంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ వాలంటీరీ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు లేకపోతే వాడుకుంటారేమో అన్న అనుమానాలు ఆరోపణలు వచ్చినప్పుడు సహజంగానే ప్రత్యర్థి పార్టీలు కూడా దానిని నిరోధించడానికి ఈ వాలంటీరీ వ్యవస్థను టార్గెట్ చేసుకోవడం సహజమే. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు చాలా ముందు చూపుగా ఏంటంటే ఈ వాలంటీరీ వ్యవస్థను ఒక సిస్టమేటిక్ గా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఈ వాలంటీర్స్ మీద నడుస్తున్న ఫస్ట్ టైం ఆయన టార్గెట్ చేయడం. అయితే ఈ టార్గెట్ చేసినప్పుడు ఆయన లక్ష్యం అనేది ఫెయిల్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే వారాహి రెండో విడత యాత్రలో ఆయన కొంత తప్పటడుగు వేసేమో అని చెప్పి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఆలోచించింది ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థలోని సభ్యులు వ్యక్తుల సమాచారాన్నే కాకుండా వ్యక్తిగత గోప్యతను కూడా హరించే విధంగా సమాచారం సేకరిస్తున్నారు. దీనిస్తున్న సమాచారంతో మాఫియా అంటే వైసీపీ పార్టీలోని మాఫియా ముఠా వారు ఈ మహిళల్ని ముఖ్యంగా వితంతువుల్ని కావచ్చు బాధితులను కావచ్చు వీరిని ట్రాఫికింగ్ అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనమాట చాలా పెద్దదండి ఇది ట్రాఫికింగ్ వాడుతున్నారు అని చెప్పి ఇది ఎవరు చెప్పారంటే ఆయనకి అది కేంద్రంలోని ఒక నిఘా సంస్థ అధికారి చెప్పారు అని చెప్పంటారండి. ఇక్కడ ఆయన ఏంటంటే ఒక బాణం పోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రంలోని నిఘా సంస్థలు చాలా ఉన్నాయి. మీకు రీసెర్చ్ అనాలిసిస్ టీమ్ ఉంది, సిబిఐ ఉంది, ఎన్ఐఏ ఉంది, డిఆర్ఐ ఉంది, ఇట్లా అనేక రహస్య సంస్థలు దర్యాప్తు ఉన్నప్పుడు దీంట్లో ఆయనకు ఎవరు చెప్పారు దాంట్లో ఉన్న ప్రామాణికత ఏమిటి అనేది కూడా ఆయన క్రాస్ చెక్ చేసుకోకుండా దానిని ఆయన నిన్న ఏలూరులో ఒక చెప్పాలంటే బాధ్యత రాహిత్యంగానే ప్రకటించారని చెప్పి నేనైతే వ్యక్తిగత అభిప్రాయపడతాను. ఎందుకు బాధ్యత రాహిత్యం అంటే ఫిగర్స్ చూస్తా ఉంటే అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డ్సే కాదండి, ఇది ఇదే కాదు, ఇది ఎన్ని కూడా ఉంటే 2 ఏళ్ళ వచ్చిన రికార్డ్స్ ఎన్ని కూడా మీకు లేటెస్ట్ గా వస్తే మీకు అంటే తాజాగా వస్తేప్పటికి మీకు 13-12 కేంద్రం నుంచి నాకు సమాచారం ఉందనేటువంటి మాట అన్నారు కదా కృష్ణారాజు గారు. ఇచ్చిన రిపోర్టే, ఇది కూడా లోక్సభలో ఇచ్చిన ప్రామాణికమైన నివేదిక. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ దానికి ప్రామాణిక దాని లోక్సభలో పెట్టడం దాన్ని, కానీ ఇది పెట్టిన సమాచారం. ఇది ఏంటంటే మీకు 13-12-20-22 సంవత్సరంలో అన్స్టార్డ్ క్వశ్చన్ నెంబర్ 933 దాంట్లో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే 2021లో తాజా కణకం మనకున్న దొరికింది 21లో ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు వచ్చేటప్పటికి 8,965 మంది, బాలికలకు వచ్చేటప్పటికి 3,720 అంటే మొత్తం మీద 12,685 మంది మహిళలు అదృశ్యమయ్యారు అని అయినట్టుగా కేసులు నమోదైనాయి అని చెప్పి రికవరీ దీంట్లో ఎంతమంది కేసు అవుతుందో మనం పని చూద్దాం మనం నెక్స్ట్. అదే సంవత్సరం మన పొరుగునే ఉన్న తెలంగాణలో అక్కడికి వచ్చేటప్పటికి మీకు మహిళలకు వచ్చేటప్పటికి 12,834 మహిళలు, బాలికలకు వచ్చేటప్పటికి 3,956 మంది బాలికలు అదృశ్యమయ్యారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 21 సంవత్సరానికి వచ్చేటప్పటికి 12,685 మంది బాలికలు కానీ మహిళలు కానీ అదృశ్యమైతే పక్కనే ఉన్న తెలంగాణలో 16,790 మంది అదృశ్యమయ్యారు. అంటే సరే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ వాలంటీర్లు వైసీపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు ట్రాఫిక్ పాల్పడ్డారు, మరి పక్కనే పొరుగునే ఉన్న తెలంగాణలో ఎందుకు ఇంత మంది అదృశ్యమయ్యారు? అక్కడ పోయినటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా దీనికి సంబంధించి లీడ్ తీసుకోలేదు కాబట్టి తెలంగాణలో దానికి సంబంధించి ఒక చర్చ అయితే ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 30,000 మంది మహిళలు అదృశ్యమైనట్టుగా ఆ ఫిగర్ కు ప్రామాణిక
రిక్వెస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రొచ్చు రాజకీయాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడి స్వచ్ఛమైన రాజకీయాలు నేను ఇస్తానని చెప్పి చెబుతున్న వ్యక్తి ఇటువంటి ఫిగర్స్ మీద ఆధారపడి రాజకీయాలు చేస్తే ఆయన కూడా ఈ రొచ్చు రాజకీయాల్లో నిజంగా మీరు అన్నట్టుగా బాధ్యత రహితమైనటువంటి కామెంటా, లేకపోతే అవగాహన లోపమా, లేకపోతే ఇన్ఫర్మేషన్ లేకపోవడమా, లేకపోతే కేంద్రం నుంచే వారికి నిజంగా తప్పుడు సమాచారం అందిందా అనే దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. రైట్ శ్రీధర్ గారు.